రామాయణం మహాభారతం వంటి గ్రంథాల గురించి తెలియని వారుండరంటే అత్సయోక్తి కాదు అందులో ఏముందో తెలియకపోయినప్పటికీ వీటి పేర్లు మాత్రం చాలామంది వినే ఉంటారు కాని మహాభారతంలో ఉన్న ప్రత్యేకతల గురించి చాలామందికి తెలియదు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారత గ్రంథాన్ని రాసింది పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు ఈ మహాగ్రంథాన్ని రాసేందుకు మొత్తం వేదవ్యాసుడికి మూడు సంవత్సరాల సమయం పట్టింది అంతేకాదు ఈ మహాభారత కథను చెప్పేందుకు వ్యాస మహర్షి కొందరిని నియమించాడు స్వర్గలోకంలో ఆ కథను వివరించేందుకు నారద మహర్షిని పితృలోకంలో చెప్పడానికి దేవల మహర్షిని గరుడ గంధర్వలోకాల్లో చెప్పేందుకు సుఖమహర్షిని సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని మానవలోకంలో చెప్పేందుకు వైశంపాయన మహర్షిని నియమించాడని పురాణాలు చెబుతున్నాయి అంతకు పూర్వం దేవాసుర యుద్దంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది ఈ మహాయుద్దంలో భీష్ముడు పది రోజులు ద్రోణుడు ఐదు రోజులు కర్ణుడు రెండు రోజులు శల్యుడు అర్ధరాజు సైన్యాధ్యక్షత వహించారు మిగిలిన సగం రోజు భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేశాడు ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య పద్దెనిమిది ఆక్షిహీణులు వీరిలో పక్షం నుంచి పోరాడిన వారి సంఖ్య పదకొండు ఇంతటి మహా గొప్ప భారతాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిందే అప్పుడు జనాలకు మోక్షం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభం